క్రైస్త లాడ్ మన ప్రభుని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ అనుదిన దైవ కృప కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని ప్రియులైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు అందరికీ వందనాలు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ లేఖనం నుండి కీర్తనల గ్రంథం అరవై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనం చదువుకుందాం జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక ఉంచుడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము క్రైస్తులాడు హలలుయ్య ఈ వాక్య భాగములో రాయబడిన శ్రేష్టమైన సంగతిని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం కీర్తనకారుడు అంటున్న మాట ఏమిటంటే జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక ఉంచుడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము ప్రియ దేవుని బిడ్డారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక ఉంచాలి ఎందుకనంటే అన్ని విషయాలలో ఆశ్రయించవలసిన దేవుడు ఆయన ఒక్కడే ఏ మేలైనా మనం అనుభవించాలని కోరుకున్నప్పుడు దేవుని చేత ఆశీర్వాదం పొందుకోవాలని కోరుకున్నప్పుడు అలాగే వస్తున్న అపాయాల నుంచి తప్పించబడాలని మనం ఆశించినప్పుడు ఆయన ఒక్కడే మనం తప్పించగలడు ఆయన ఒక్కడే మనం దీవించగలడు ఆయన ఆల్ఫా ఒమేగైన దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలముల్లో నిలిచి ఉన్న దేవుడు ఆయన సజీవుడు శక్తి కలిగినవాడు నోరుండి మాట్లాడగలిగినవాడు కళ్ళుండి చూడగలిగినవాడు అయ్యాని పిలిస్తే మన యొక్క మాటను వినగలిగిన వాడు మన ప్రార్థన ఆలకించగలిగిన వాడు తడితే తలుపు తీయగలిగిన దేవుడు వెదిగితే దొరికే దేవుడు నీ అక్రతలన్నీ తీర్చగలిగిన దేవుడు ప్రభు అని యేసు క్రీస్తు ఈరోజు అంత శక్తి కలిగిన దేవుడు ఏ ప్రజలకు ఆశ్రయముగా ఉంటాడో ఏ ఇంటికి ఆయన ఆశ్రయముగా ఉంటాడో ఏ వ్యక్తులకు ఆయన ఆశ్రయపరముగా మార్చబడతాడో వారు గొప్ప దీవెనలు పొందుతారు వారికి ఏ కొదో ఉండదు వారికి వచ్చిన సమస్యలన్నిటిలో నుంచి ప్రభు వారిని విడుదల కలుగు చేస్తాడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా దావీదుకి అనేక రకాలైన శ్రమలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు దావీదు ఎప్పుడు కూడా దేవుని పాదాలను ఆశ్రయించి దేవుని మీద తన గురి నిలుపుకొని నమ్ముకొని తనకున్న పాదంతా కూడా దేవుని సన్నిధిలో ఆయన పాదాల దగ్గర కుమ్మరించేవాడు కన్నీటి ప్రార్థనతో తన అంతా ప్రభుకు చెప్పుకునేవాడు ఎప్పుడైతే ఈ కీర్తనకారుడు ఈ దావీదు దేవుని సన్నిధిలో ఆ విధంగా నడవడం ప్రారంభించాడో దావీదిని అన్ని విషయాల్లో దేవుడు కాపాడి దావీదుని దావిదు సంతానాన్ని బహుగా దీవించాడు ఆయన సన్నిధి నిలిచే భాగ్యం ఇచ్చాడు ఆయన సన్నిధిని దావీదు కుటుంబం నిత్యము ఆశ్చర్యకరంగానే నిలబడేట్లుగా దేవుడు ఇచ్చి ఈ రోజు వరకు దావీది సంతానం దీవిస్తూ వచ్చాడు అందుకని దావీద్ అంటాడు ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మకం ఉంచండి ఎల్లప్పుడూ అంటే ప్రతి సమయమందు ప్రతికూల పరిస్థితి అయినా అనుకూల పరిస్థితి అయినా ఆశీర్వాదములో ఉన్నా ఒకవేళ ఆశీర్వాదము లేక నిలబడిన ఆరోగ్యముతో ఉన్నా ఆరోగ్యం లేకపోయినా ఆర్థికమైన సమృద్ధితో కుటుంబం ఉన్నా ఒకవేళ ఆర్థికమైన సమృద్ధి లేకపోయినా సంతోషమున్నా లేకపోయినా సమాధానమున్నా లేకపోయినా నీ జీవితంలోనూ మేలు అనుభవించినా అనుభవించకపోయినా ఎల్లప్పుడూ కూడా మన దేవునియందే నమ్మకం ఉంచాలి దేవునిలోనే మనం జీవించాలి మనం ప్రతి సమయమందు ఆయనతోనే కలిసి నడవడానికి ఇష్టపడాలి ఈ వాక్యము రాయబడిన మాటను జాగ్రత్తగా మనం గమనిస్తే ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక ఈరోజున చాలామంది ఆశీర్వాదము కలిగినప్పుడు అమ్మో మా దేవుడు అంత గొప్ప దేవుడు లేడండి మా దేవుడు శక్తి కలిగిన వాడండి ప్రపంచాన్ని వెళ్ళే రాజండి ఆయన ఉన్నది లేనట్టు లేనదు ఉన్నట్టుగా చేస్తాడండి మృతతుల్యమైన అనుభవాలు జీవాన్ని కూడా పిలిచివ్వగలిగిన దేవుడు అండి ఆయన మాట ఇస్తే అద్భుతం జరుగుతుందండి మాట తప్పే దేవుడు కాదండి అని అంటారు ఎప్పుడంటారో తెలుసా ఆశీర్వాదం కలిగినప్పుడు దీవిన కుటుంబం నుండా ఊరేగుతున్నప్పుడు అంటారు ఈ మాటలు అబ్బో మా పాస్టగారు మామూలు గారు కాదండి మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగిపోతాయండి ఎప్పుడంటారు ఈ మాట దైవ సేవకుని ప్రార్థన ద్వారా వారు మేలు పొందుకున్నప్పుడు అంటారు అయితే ఆశీర్వాదం కోల్పోయినప్పుడు అనుకున్నంతగా రాబడి దొరకనప్పుడు ఎంతకాలం భక్తి చేసినా కనీసం నివాసం ఒక ఇల్లు కట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఒక ఉద్యోగం సంపాదించుకునే స్థితిలో ఉన్నప్పుడు కడుపు నిండా అన్నం తినలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కంటినీ నిద్ర పట్టినప్పుడు కుటుంబం నిండా కలవరాలు ఊరెగుతున్నప్పుడు ఆర్థిక సమస్యలు నీ కళ్ళ ఎదుట కలవరపరుస్తూ ఉన్నప్పుడు నీ పిల్లలని మాట విన్నప్పుడు అల్లకలోలంగా నీ కుటుంబం మార్చబడినప్పుడు ఆశించని దక్కగా కోరికున్న కోరిక తీర్చబడక అనేక రకాలుగా వేధించబడుతున్న సమయాలలో కుంగిపోతున్న సమయాల్లో ఆశీర్వాదం దూరమైన సమయాలలో భక్తి చేస్తున్న ఓ భక్తి పరుడ ఈ శ్రమలలో కూడా నీవు నా దేవుడు గొప్పవాడని నువ్వు చెప్పగలవా ఈ శ్రమలు వచ్చినప్పుడు కూడా నా దేవుని ఆశ్రయిస్తాను నేను ఆయన నమ్ముకున్నాను దేవుని తప్పక దీవిస్తాడు అనే మాటని నోట చెప్పగలుగుతున్నావా ఇక్కడ దావిద భక్తుడు అంటాడు అన్ని విషయములలో నేను ఆయన ఎందే నిలిచున్నాను ప్రభువునే నమ్ముకున్నాను అన్ని సమయాలలో ఎల్లప్పుడూ నా బాధాంత దేవుని పాదాల దగ్గర చెప్పుకున్నాను ఆయన ఎదుటి నా హృదయాన్ని కుమరించుకున్నాను మరి నువ్వు ఎలా ఉన్నావు ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా కాస్త జాగ్రత్తగా మనం ఆలకిస్తే పరిశుద్ధ గ్రంథంలో ఓ చరిత్ర రాయబడింది అతగాడు పేరు యోబు అతడు ఒక తూర్పు దిక్కు దిక్కుకే ఐశ్వర్యవంతుడు వేల గొర్రెలు ఉన్నాయి వందల ఎడ్ల జతలు ఉన్నాయి పనివారు ఉన్నారు వందల కొలది గాడిదలు ఉన్నాయి పిల్లలు పెద్ద కుటుంబం ఒక తూర్పు దిక్కు దిక్కులనే ఆస్తిపరుడు అలాంటి గొప్ప ఐశ్వర్యాన్ని అనుభవించిన యోగు భక్తి కలిగిన వాడు అతను మనం గమనించినప్పుడు ఆశీర్వాదముతో ఆ దేశములో ఊరేగుతూ ఉన్నప్పుడే ఒక తూర్పు దిక్కు దిక్కులోనే పేరు గలిగిన వ్యక్తిగా ఆశీర్వించబడిన వ్యక్తిగా జీవిస్తున్నప్పుడే అతడు దేవుని నమ్ముకుని దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి ఎల్లప్పుడూ మంచి చేస్తూ దేవుని పాదాల దగ్గర వదిగిన వ్యక్తి దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్న వ్యక్తి దేవునిని ఆశ్రయించిన వ్యక్తి ప్రతి విషయంలో దేవుని పాదాల దగ్గర నిలుచున్న వ్యక్తి తాను తన కుటుంబాన్ని తన పిల్లల్ని ప్రతిరోజు ఉదయం దేవుని పాదాల దగ్గర నిలబెట్టుకున్న వ్యక్తి తనకున్న సమస్య అంతా కూడా దేవుని పాదాల దగ్గర కుమ్మరించుకున్న వ్యక్తి అలాంటి గొప్ప భక్తిపరుడు ఆస్తిపరుడు ఐశ్వర్యవంతుడు అలాంటి యోగుకి భయంకరమైన శ్రమ వచ్చింది ఎంత శ్రమ అంటే అలాంటి శ్రమ ఈరోజు వరకు నీకు నాకు రాలేదండి ఎంత శ్రమ తెలుసండి సాతను శోధించాడు పిల్లలు చనిపోయారు ఆస్తులు పోయాయి వేలజత్తల ఒంటెలు గాడిదలు అన్నీ కూడా చనిపోయాయి తనతో ఉన్న వారందరూ కూడా తను విడిచి దూరంగా వెళ్ళిపోయారు ఏవో ఒక్కడే ఒంటరిగా నిలబడిపోయాడు ఏవో శరీరం నిండా భయంకరమైన కురుపులతో మొత్తబడ్డాడు భయంకరమైన అనారోగ్యంతో వేధించబడ్డాడు పురుగు పాగుతూ ఉందంటండి ఆ పురుగు తన శరీరంలో ఉన్న కన్నంతా తినిమేస్తంటే ఎముకలు చీకిపోయాయి చర్మం చీకిపోయింది నిలబడ్డానికి శక్తి లేదు కంటిన్యూ నిద్ర లేదు భయంకరమైన దొరద తన శరీరమంతా సీమి రక్తముతో నింపబడిపోయి వాసన కొడతా ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ అసహించుకున్నారండి కనీసం మంచి నీళ్ళు ఇచ్చే దిక్కు లేదండి యువకి కట్టుకున్న భార్య కూడా ఇంకా నీ యథార్థతను వదలక ఉంటావా చనిపో నువ్వు ఆరాధిస్తున్న దేవుని దూషించి చనిపో అని భయంకరంగా యువును మాట్లాడింది అసలే పిల్లలను పోగొట్టుకుని ఆస్తిని పోగొట్టుకుని అన్ని పోగొట్టుకుని కుంగిపోయిన అనుభవాలు ఉంటే కట్టుకున్న భార్య కూడా వాల్సింది పోయి ఇంకా మాటలతో పొడిచి 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 కృంగదీసిందండి అప్పుడు ఏమేమంటున్నాడో తెలుసండి చదువుదాం పరిశుద్ధ లేఖనంలో నుండి యోగు గ్రంథం రెండవ అధ్యాయము వచ్చిన నుంచి పదవ వచ్చిన వరకు చదువుదాం అతని భార్య వచ్చి నీవు ఇంకాను యథార్థతను వదలక ఉందువా దేవుని దూషించి మరణం కమ్మనెను అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు మనం దేవుని వలన మేలు అనుభవించుదుమా క్యూడును మనం అనుభవింప తగదా అనెను రైస్తులాడ్ హలలుయా ఏవు ఎంత విశ్వాస సంబంధమైన మాట మాట్లాడుతున్నాడండి అండి దేవుని ఎందు ఎంత విశ్వాసం పెట్టుకున్నాడో ఈ మాటలో మనం చూస్తాం ఆ మాట అనడమే కాదు ఆ వచనంలో చూస్తే ఈ సంగతులలో ఏ విషయం అందులో ఏవు నోటి మాటతో నైనను పాపము చేయలేదు క్రైస్తులాడు హలలుయ్య దేవుని మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాడో ఏవు ఈ మాటను బట్టి మనం ఆలోచన చేయాలి ఏవూ గొప్ప మేలు అనుభవించాడు మేలు అనుభవించినప్పుడు కూడా దేవుని పాదాల దగ్గరే సాగిలి పడ్డాడు దేవుని విడిచిపెట్టలేదు దేవుణ్ణి ఆశ్రయపరముగా చేసుకున్నాడు అలాగే ఏబుకి కీడొచ్చిందండి అన్నీ నష్టపోయాడండి అందరూ విడిచి వెళ్ళిపోయారండి తను కూడా రోగముతో స్థితిలోకి వెళ్ళాడు మరణానికి దగ్గరగా ఉన్నాడు అయినను ఏబు తన నోటి మాటతో దేవుని ఒక్క మాట కూడా దూషించలేదండి దేవుని మీదే నమ్మకం పెట్టుకుని అనుకూల పరిస్థితుల్లో ప్రతికూల పరిస్థితుల్లో ఆశీర్వాదం ఉన్నప్పుడు ఆశీర్వాదం లేనప్పుడు కూడా దేవుని యందే తన విశ్వాసాన్ని నమ్మకాన్ని స్థిరపరచుకొని ఏవో దేవుని హత్తుకుని ఉన్నాడు ఈరోజు ఏబులాగా ఎంతమంది ఉండగలరండి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యం వింటుండగా నీవు నిజమైన భక్తి కలిగిన బిడవైతే ఏవులాగా నువ్వు మాట్లాడగలగాలి నీకు వచ్చిన సమస్యల్లో నీకు వచ్చిన ఇబ్బందుల్లో ఏబు వలె నువ్వు జీవించాలి కీడు వచ్చినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు అని మాట్లాడతాం మేలు కలిగినప్పుడు అమ్మో ఆ దేవుడే మా దేవుడు అని అంటాం ఈరోజు ప్రియ దేవుని బిడ్డారా చాలామందిని మనం గమనిస్తాం మేలు జరిగినంతసేపు మందిరాన్ని విడిచిపెట్టరు మేలు జరిగినంతసేపు సేవకులను విడిచిపెట్టరు మేలు జరిగినంతసేపు దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా దేవుని హత్తుకు నడుస్తారు మేలు జరిగినంతసేపు బైబిల్ని కూడా విడిచిపెట్టరు ఎప్పుడైతే క్యూడులో పడతారో ఎప్పుడైతే సమస్యలో పడతారో ఎప్పుడైతే దుఃఖము నిటుర్పులు వేదాలు ప్రారంభమవుతాయో ఆర్థికమైన ఇబ్బందులు వస్తాయో కుటుంబంలో గలుబులు రేగుతాయో అప్పుడు వెంటనే బైబిల్ పక్కన పడేస్తారు దేవుని విడిచిపెట్టేస్తారు దేవుని యొక్క కృప కూడా దూరం అయిపోయి సన్నిధిని విడిచి వెళ్ళిపోతారు ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా దావీదు భక్తుడు అంటాడు ఎల్లప్పుడూ ఆనియందే నమ్మకం ఉంచుకోండి మీ హృదయములు ఆయన పాదాల మీదే కుమ్మరించండి ఆయనే మనకు ఆశ్రయస్థానం జనులరా అని దావీదు పిలుపునిస్తున్నాడు దావీదు తను అనుభవించిన ఆశీర్వాదం బట్టి దేవుని గురించి గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన నమ్ముకున్న బిడ్డలను ఎప్పుడు కూడా ఆయన సిగ్గుపరచడండి కనుక భక్తి కలిగిన మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే శ్రమలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు పారిపోయే వ్యక్తులుగా ఉండకూడదు మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో నమ్మకము కలిగి ఆయన ఎందు నమ్మకం ఉంచి మేలు వచ్చినప్పుడు ప్రభా మీరు చేసిన మేలుబడి స్తోత్రమని కృతజ్ఞత తెలియపరుస్తూ సమస్య వచ్చినప్పుడు ప్రభా ఈ సమస్యలు నాకు సహాయం చేయాలని ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఆయన సన్నిధులు నిలిచి ఆయన సన్నిధులు నీ హృదయాన్ని కొమ్మరించుకుని ప్రార్థన చేసుకోవాలి ఆయనను మాత్రమే నువ్వు ఆశ్రయించాలి ఈరోజు చాలామంది ఏదైనా శ్రమొస్తే మనుషుల దగ్గరకు పరిగెడతారు అధికారుల దగ్గరకు పరిగెడతారు పెద్దలు అనబడే వారి దగ్గరకు పరిగెడతారు మనుషులు నీ సమస్యకు పరిష్కారం చూపలేరు పెద్దలు నీ కుటుంబాన్ని నిలబెట్టలేరు పాడైపోయిన కుటుంబాన్ని నీ ఎదుర్తున్న వ్యక్తులు ఎవరు కట్టలేరు చదరపోయిన నీ హృదయాన్ని స్థిరపరిచి బలపరచాలంటే అది దేవుని వలన అవుతుంది పాడైపోయిన కుటుంబాన్ని కట్టాలంటే దేవుని వల్ల అవుతుంది అనారోగ్యములో భయంకరంగా కృంగిపోతూ మరణానికి సంభవించి నిన్ను బ్రతికించాలంటే డాక్టర్ల వల్ల కాదు దేవుని వలన అవుతుంది ఆయనే సజీవుడు జీవము కలిగినవాడు వాడు మరతతుల్యమైన అనుభవాలు జీవాన్ని పిలిచి అయినా ఇవ్వగలిగిన దేవుడు శూన్యములో కూడా అద్భుతాన్ని చేయగలిగిన దేవుడు ఆయన ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా నీ ఆశ్రయ స్థానం ఎవరై ఉండాలంటే ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే ప్రతి సమస్యలో కూడా అటు పరిగెత్తకుండా కలవరపడకుండా దేవుని పాదాల దగ్గర నమ్మకంగా ఉండు నీ బాధ అంతా కూడా ఆయన పాదాల దగ్గర కొమ్మరించుకో అక్కడ నువ్వు కన్నీరు విడిచి ఏడ్చి నీ సమస్య అంతా నీ తండ్రి అని దేవునికి చెప్పుకో ఆయన నీకు సమీపంగా ఉన్న దేవుడు ప్రార్థన ఆలకించు దేవుడు ఆయన దూరంగా నిలబడే దేవుడు కాదు అయ్యాన్ని పిలిస్తే నీకు సమీపంగా వస్తాడు నీ ప్రార్థన ఆలకిస్తాడు తప్పకుండా నీ జీవితం అద్భుతం చేస్తాడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా నీవు దావీది వలె యోబు వలె ప్రతి ప్రతికూల పరిస్థితుల్లో అలాగే అనుకూల పరిస్థితుల్లో కూడా ప్రతి విషయంలో కూడా దేవుని దగ్గరే నమ్మకం ఉండి ప్రార్థన చేసుకుంటే నా దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు రైస్తులాడు హలలుయ్య ప్రభువుని నమ్ముకోవడం అనే మాటను గురించి మనం ఆలోచన చేస్తే ప్రభుని నమ్ముకున్న వ్యక్తి ఎలా జీవించాలో దావిద భక్తుడు చెప్తున్నాడు ఆ మాటను కీర్తన గ్రంథంలో నుంచి మనం చదువుదాం ముప్పై ఏడవ కీర్తన మూడవ వచనం యహోవ ఎందు నమ్మిక ఉంచి మేలు చేయుము దేశముందు నివసించి సత్యమును అనుసరించుము దేవుని నమ్ముకున్న నీవు నేర్చుకోవాల్సింది ఏమిటంటే మంచిగా బ్రతకడం నేర్చుకోవాలి అలాగే నీవు మంచి చేయాలి నీ ఎదురున్న ప్రజలు కూడా మంచిగా బ్రతకాలని కోరుకోవాలి నీ ఎవరికి ఏ ఉపకారం చేసినా మంచి చేయాలి కీడు చేయకూడదు నీ తలంపులు మంచివై ఉండాలి నీ ఉద్దేశాలు మంచివై ఉండాలి నీ ఆలోచనలు మంచివై ఉండాలి నీ పనులు నీ క్రియలు అన్నీ మంచివై ఉండాలి నీ ద్వారా అనేకులు మేలు పొందాలి కానీ కీడును అనుభవించకూడదు దేశం నివసించి సత్యమును అనుసరించు అంటాడు ఈ దేశములు బ్రతుకుతున్నప్పుడు నువ్వు అనుసరించవలసింది ఏంటంటే సత్యమును సత్యము అనగా ప్రభుని యేసుక్రీస్తు ప్రభుని యేసుక్రీస్తును అనుసరించాలి ప్రభుని యేసుక్రీస్తుని అనుసరిస్తున్న పైన నీకు నేర్పే మాదిరి ఏమిటంటే ఈ లోకములో ప్రభుని యేసుక్రీస్తు జీవిస్తున్నప్పుడు అనేకమైన వ్యతిరేకతలు వచ్చే ప్రభుకి తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేని పరిస్థితులు కనబడ్డాయి ఆకలి దప్పులతో ఉన్నాడు ఉపవాసాలు ఉన్నాడు రాత్రి మగలు పరిచయం చేశాడు ప్రయాసపడ్డాడు అనేకులకు మేలే చేశాడు కీడు ఎవరికీ చేయలేదు ప్రభు ఆయన యొక్కకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా త్రోసివేయకుండా అందరికీ ఆయన మేలే చేశాడండి మేలు పొందిన వారు కూడా అద్భుతాలు చూసిన వారు కూడా ఆయన పరిశుద్ధులని తెలుసుకున్న వారు కూడా యేసు ప్రభుని సెలివేశారు కొరడా దెబ్బలతో కొట్టారు భయంకరంగా మొలకీరటం పెట్టారు సిలివేశారు అయినా ఆయన ఒక్క మాట ఒక్క మాట విరోధంగా మాట్లాడలేదండి కొట్టిన వారిని సిలివేసిన వారిని కూడా ఆయన క్షమించాడండి ప్రాణం తీసిన వారిని కూడా ఆయన క్షమించాడండి ఆయన కలవర సిలువలో ప్రాణం పోతున్నప్పుడు తండ్రి ఏమి చేస్తున్నారు వీరు ఎరుగరు గనక మీరు ఈ పని చేసిన వీరిని క్షమించు అని తన నోటితో ప్రార్థించి ప్రాణం పోయే స్థితిలో కూడా క్యూడు చేస్తున్న ప్రజలు కూడా ఆయన మేలే చేసి వారి మీద దోషాలు తొలగిపోయి వారికి క్షమించబడి దేవుని సన్నిధికి రప్పించబడి ఆశీర్వాదం పొందినట్లుగా వారి కొరకు ప్రార్థించాడండి కలవశీలలో ఆయన ప్రాణం పోతున్నప్పుడు ఆ చివరి క్షణంలో కూడా తండ్రిని ఆయన విడిచిపెట్టలేదు అన్ని శ్రమలలో కూడా యేసయ్య తండ్రి పాదాలను విడిచిపెట్టలేదు నీ చిత్తమైతే ఆత్మని సన్నిధికి చేర్చుకో తండ్రిని విడిచిపెట్టుకున్న హత్తుకుని ఉన్నాడండి మంచి కుమారునిగా ప్రియ దేవుని బిడ్డలారా ఏ సైని నువ్వు మాదిరిగా పెట్టుకోవాలి ఈ దేశంలో నివసిస్తున్నంత కాలం ప్రభు ఎదుటి నువ్వు జీవిస్తున్నంత కాలం మంచి చేసే వ్యక్తి ఉండాలి కీడు నువ్వు చేయకూడదు ఈరోజు నువ్వు సంఘానికి కీడు చేస్తున్నావా సేవకులు కీడు చేస్తున్నావా నీ తోటి విశ్వాసులు కీడు చేస్తున్నావా నీ కుటుంబస్తులు క్యూడు చేస్తున్నావా దేవుని సన్నిధిలో భక్తిగా నడిపించబడుతున్న నీవు కీడు చేయకూడదు ఎవ్వరికీ కీడు చేసే వ్యక్తిగా ఉండకూడదు అవకాశం ఉన్నంత వరకు నువ్వు మేలే చేయాలి ప్రభుని స్తుతించాలి ఆయన నమ్ముకొని మౌనంగా ఉండాలి ప్రభుని క్రీస్తుని అనుసరిస్తున్నప్పుడు నేర్చుకోవాల్సిన పాఠమిది ఏసయ్య అందరికీ మేలే చేశాడు అనేక రకమైన శ్రమలు అనుభవించిన తండ్రిని వదిలిపెట్టకుండా ఆయన నమ్ముకుని ఆశ్రయపరంగా చేసుకుని ఆయన నిలిచి ఉన్నాడు గనక ఏసయ్య సర్వలోకానికి చక్రవర్తిగా మార్చబడ్డాడు సర్వలోకములు అన్ని నామముల కంటే పరిణామంగా ఆయన హెచ్చింపబడ్డాడు అయ్య దేవుని బిడ్డలారా ఈరోజు వాక్యం వింటుండగా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఆయన నమ్ముకుని ఎల్లవేళలా ప్రతి సమయంలో ఎల్లప్పుడూ ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన ఆశ్చర్యపరంగా చేసుకుని ఆయన సన్నిధిలో సమస్య చెప్పుకోవడానికి ఇష్టపడి అక్కడే దేవుని దీవెన పొందుకున్నట్లుగా అక్కడే నువ్వు దీవించబడినట్లుగా అక్కడ నీ సమస్యకు పరిష్కారం దొరికినట్లుగా నమ్మకంగా నీ ప్రార్థనని ప్రభు పాదాల దగ్గర పెట్టి నీ హృదయాన్ని కొమ్మరిస్తూ ఆయన హత్తుకుని ఉంటే దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు తగ్గించుకుని నేను నా దేవుడు హెచ్చిస్తాడు దేవుని సన్నిధికి వచ్చాను దేవుడు నాకు ఏమేలు చేశాడు దేవుడి సో ఎంత కాను కర్పిస్తున్నాను ఇంత ప్రార్థన చేస్తున్నాను నాకు ఏమిటి నాకు ఒరిగింది ఏమిటి అన్ని చూసి ఎట్టి చూసి నాకు అన్ని కష్టాలే అని చాలామంది కృంగిపోతున్నారు ఒక పక్కన కృంగిపోతున్నారు మరొక ప్రక్కన భక్తిహీన చూసి వ్యసన పడుతున్నారు లోకములో బ్రతుకుతున్న వ్యక్తులను చూసి వ్యసన పడడం మందిరానికి రాకపోయినా భక్తి చేయకపోయినా ప్రార్థన చేయకపోయినా వాళ్ళు చూడు కోట్లకు పడగెత్తేసారు అక్రమాలు చేసి సంపాదించేశారు వాళ్ళు చూడు మేడమిద్దలు కట్టేశారు కారులు కొనేసుకున్నారు దీవించబడిపోయారు గనులైపోయారు ఈ లోకంలో వారికి ఏ కొరత లేదు పది తరాలు కూర్చుని తింటే తరగిన ఆస్తి సంపాదించుకున్నారు మనము ఉన్నాం భక్తి చేసి ఏం సాధించాం మనకి ఏం లాభం కలిగింది ఏం దీవించబడ్డాం అని అనుకుని కృంగిపోయే వ్యక్తులు ఈ రోజున లోకం లేకపోలేదు భక్తి చేస్తున్న వ్యక్తుల హృదయాల్లోనే ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఆ మాటను గురించి దావిద భక్తుడు తన కీర్తనలో రాస్తున్నాడు ఆ మాట కూడా చదువుద్దాం ముప్పై ఏడవ కీర్తనలో ఏడవ వచ్చిన యోహో వా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకుని తన మార్గమున వర్ధులు వాని చూచి పడకుము దురాలోచనలు నెరవేర్చుకుని వాని చూచి వ్యసన పడకుము ఈ లోకం వెళ్ళిపోతూ ఉన్నారు దీవించబడిపోతున్నారు ఆశీర్వదించబడిపోతున్నారు వాళ్ళని చూసి నువ్వు పడొద్దు వాళ్ళని చూసి నీ మనసులో నొచ్చుకోవద్దు దేవుని పాదాల దగ్గరకు వచ్చి ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకుని నీ సమస్య అంతా ఆయన దగ్గర చెప్పుకొని మౌనంగా ఉండు ఒక సమయం వస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు చాలామంది ఈరోజు అలా ఉండట్లేదండి ఆ వచ్చిన సమస్యను బట్టి దేవునికి ఎదురు తిరుగుతున్నారు కోపపడిపోతున్నారు ఆగ్రహపడిపోతున్నారు ఆ ఏమొచ్చింది దేవుడు మాకు ఏం చేశాడు ఆ మాట కూడా ముప్పై ఏడవ కీర్తనలో రాయబడింది చదువుదాం ఎనిమిదవ వచ్చిన కోపము మానము ఆగ్రహం విడిచిపెట్టుము వ్యసన పడకము అది కీడుకే కారణము కీడు చేయువారు నిర్మూలమగుదురు యహోవ కొరకు కనిపెట్టుకున్న వారు దేశ్యమును సతనుంచుకుందురు హలోలు కోపము మాను ఆగ్రహము విడిచిపెట్టు వ్యసన పడకు దేవునికి విరోధంగా తిరిగి ఏం సాధిస్తామండి ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా ఈ వాక్యాన్ని బట్టి కాస్త జాగ్రత్తగా ఆలకిద్దాం మనకొస్తున్న శ్రమను బట్టి మనకు వస్తున్న ఇబ్బందులను బట్టి క్యూడు చేసే వ్యక్తులకు ఉండకూడదు కోపపడే వ్యక్తులకు ఉండకూడదు ఆగ్రహంతో నింపబడకూడదు ఇతరులను చూసి మనం వ్యసన పడకూడదు కోపంతో మండిపోయి ఆగ్రహంతో ఊగిపోయి మన ఎదుట ఆశ్రదించబడిన చూసి వ్యసన పడిపోతే జరిగేదేమిటి తెలుసా క్యూడులో పడతాం మనమే నిర్మలమైపోతాం దేవుని ఎదుట ఎప్పుడు కూడా మనం వెర్రవీగి గంత లేయకూడదండి ప్రియ దేవుని బిడ్డలారా ఈ లోకంలో భక్తిహీనత చూసి వ్యసన పడుతున్నావా ఆ భక్తిహీనుల పరిస్థితి ఏమవుతుందో తెలుసా ఈ ముప్పై ఏడవ కీర్తనంలో పదవచనం రాయబడింది ఇక కొంతకాలం మనకు భక్తిహీన లేకపోదురు భక్తి కలిగిన బిడ్డలు గమనించాలి భక్తిహీనులను చూసి వ్యసనపడి దేవుడు నాకేం చేశారని కోపపడి ఆగ్రహపడకూడదు ఈ వచనం రాయబడింది భక్తిహీనులు ఇంకా ఒక లేకపోదురు వారి యొక్క జీవిత చరిత్ర ఈ లోకల కొంతకాలమే యుగ యుగాలు దేవునితో నిలబడలేరు ఆ మహామహిమలు నిలబడలేరు బంగారు వీధులు తిరిగే ధన్యత వారికి లేదు కారణం ఏంటంటే వారు భక్తిహీనులు భక్తి నుంచి తొలగిపోయారు దేవుని నుంచి దూరం అయిపోయారు అక్రమాలు అన్యాయాలు తాగుడు వ్యసనాలు జూద అక్రమ సంబంధాలు అక్రమైన సంపాదనలో పడి భక్తికి దూరమై మందిరానికి దూరమై దేవుని ఆలోచన దూరమైన వ్యక్తులు వారు ఎక్కువ కాలం నిలవరు కొంతకాలం పచ్చగా కనపడతారు అర్థంతరంగా వారు రాలిపోతారు అయితే భక్తి కలిగిన నీవు దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని నిలిస్తే నీవు దేశమును సదరించుకుంటావు దేశమంటే మనుషులు దేశమంటే దేశంలో సకల ఆశీర్వాదాలు వీటన్నిటిని కూడా నువ్వు పొందుకుంటావు ఆయన సన్నిధిలో కనిపెట్టుకున్న ఒక్కరు కూడా తలదించుకోవాల్సిన అవసరం లేదు ఇంకా ఆ కింద వచ్చినా కూడా చూస్తే దీనులు భూమిని సుధరించుకుంటారు నువ్వు దీనత్వం కలిగి ప్రభు సన్నదిలో నిలిస్తే భూమి అంతటిని కూడా నువ్వు సతరించుకుంటావు దేవుడు నేను బహుగా దీవిస్తాడు అక్కడ ఇంకో మాట కూడా రాయబడింది బహుక్షేమము కలిగి సూకించేదారు ప్రైస్తులాడు హలూయ్య దేవుని పాదాల దగ్గర కనిపెట్టుకుంటే కలిగే ఆశీర్వాదం తెలుసా బహుక్షేమం మామూలు క్షేమం కాదు ఈ లోకంలో ఉన్న జనులందరికంటే కూడా ఎక్కువ క్షేమను అనుభవిస్తా సంపాదించుకున్న సంపాదన నీవు నీ పిల్లలు అనుభవించగలుగుతారు మంచి ఆరోగ్యంతో జీవించగలుగుతారు ఏది దేవుడు కొరత వంచడు శ్రమలు కొంతకాలమే ఆశీర్వాదాలు యుగ యుగాలు నీతో నిలుస్తాయి ఏ సైతం ఉంటే నిత్యము నీకు ఆశీర్వాదమే నీకు విరోధంగా కలిసి శ్రమలు కొంతకాలం ఉంటాయి ప్రభు తప్పకుండా ఆ శ్రమల నుంచి విడుదల కలుగు చేస్తాడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా నిన్న వాక్యను బట్టి భక్తిహీనుల గుంపులో కలిసి వాళ్ళని చూసి వ్యసనపడి నీకొచ్చిన శ్రమలను బట్టి కృంగిపోయి కోపపడి ఆగ్రహపడి దేవునికి విరోధంగా తిరిగి కీడులో పడి నిర్మలమైపోతావా లేదా నీకు వచ్చిన సమస్యల్లో యోహు వలె దావిద వలె ఏసయ్య వలె ఆ తండ్రి వైపు తిరిగి ప్రభా నేను నువ్వు మేలు చేసినప్పుడు మేలు అనుభవించాను ఇప్పుడు నాకు వచ్చింది ఇప్పుడు నాకు సమస్యలు వచ్చాయి అనారోగ్యం వచ్చింది నా మీద కనికరం ఉంచి నన్ను కటాక్షించి ఈ పడిన సమస్యలన్నిటిలో నుంచి నాకు విడుదల కలుగించే ప్రభాని దేవుని నమ్ముకుని మంచి చేస్తూ మంచిగా బ్రతుకుతూ సత్యమైన ప్రభుని క్రీస్తుని మాదిరిగా పెట్టుకుని ఆయన అనుసరిస్తూ ఆయన వాక్యానికి లోబడుతూ నీ జీవితాన్ని కట్టుకుని ఆయన పాదాల దగ్గర దీనునిగా ఒదిగి ఉంటే నా దేవుడు తప్పక నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేస్తాడు దేశ్యమును స్వతంత్రించుకునేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు ఈ భూమి మీద బహుక్షేమాన్ని నువ్వు చూస్తావు సుఖంగా బ్రతికేటట్లుగా నా దేవుడు ఆయన వైపు చూస్తున్న నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు నీ రాబోతున్న భవిష్యత్ అంతా నీకు సుఖం కలిగేటట్లుగా మేలు కలిగేటట్లుగా దీవుని కలిగేటట్లుగా నా దేవుడిని ఆశీర్వదిస్తాడు ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా ఈ వాక్యం ఇంటుండగా ప్రవైపు తిరిగి అయ్యా ఈరోజు వరకు భక్తి యాత్రలో కొనసాగుతూ మేలు జరిగినప్పుడు నేను పొగిడాను గణపరిచాను నా వచ్చేసరికి మందిరాన్ని విడిచి సేవకుని విడిచి నీ వాక్యాన్ని విడిచి నీ ఆజ్ఞని విడిచి త్రోవ తప్పి తిరిగానయ్యా నీ మీద కోపపడ్డానయ్యా సంఘం మీద కోపపడ్డానయ్యా సేవకుల మీద కోపపడ్డానయ్యా వాక్యను చదవడానికి కూడా ఇష్టపడలేదు నేను స్థుతించడానికి కూడా ఇష్టపడలేదయ్యా మురుకుని అయిపోయాను భక్తిహీనతలు చూసి వ్యసన పడిపోయాను నా బ్రతికి ఇంతే నా కర్మ అనుకుంటూ ఊరేగాను ఈ వాకి విన్న తర్వాత నా హృదయాన్ని మార్చుకుంటున్నాను నీవైపు తిరుగుతున్నాను ప్రభావ నన్ను క్షమించి నన్ను ఆశీర్వదించవా దావీదు కుటుంబాన్ని స్నిధులు స్థిరపరిచినట్లు నా కుటుంబాన్ని సన్నిధులు స్థిరపరచవా ఏవును అత్యధికంగా ఆశీర్వదించినట్లు నన్ను ఆశీర్వదించవా నేను పోగొట్టుకున్న సమస్తని మనం నాకు తిరిగి అనుగ్రహించే దేవుడు నీవే నాయన నా ఆశ్రయపూర్వ నీవే ప్రభావా ప్రతి సమయం ముందు ఎల్లప్పుడూ కూడా నేను నమ్ముకుని నీ పాదాల దగ్గరే నా సమస్య చెప్పుకొని నీ పాదాలను కనిపెట్టుకుని ఉంటానయ్యా దీరునిగా జీవిస్తానయ్యా నా కృపనివ్వవా అని ప్రభు శ్రైధులను ప్రార్థన చేసుకుంటే దేవుడు తప్పక భక్తీనులతో కలిసి నిర్మలమైపోకుండా కీడు చేసే ప్రజలతో కలవనివ్వకుండా ఆయన నిన్ను ఆయన కృపతో నింపుతాడు ఆయన నీకు మాదిరిగా ఉండి అనేకమైన విషయాలు నీకు ఆలోచన చెప్పి ధైర్యపరుస్తాడు ఆదరిస్తాడు పడిపోకుండా తొనికిపోకుండా ఆయన శ్రీధుల స్థిరపడి దీవించబడినట్లుగా ఆయన మందిరములను మేలుల చేత తృప్తిపరచబడేట్లుగా దేవుడు నిన్ను నీ బిడ్డలు నింపుతాడు కనుక ఈరోజు ఒక మంచి తీర్మానం చేసుకుని రేపు తిరిగితే నా దేవుడు ఆయన క్షేమం నింపును గాక నీ బ్రతుకు దినములనే సుఖంగా జీవించే మంచి సంవత్సరాలు చక్కటి ఆయుష్ను నా దేవుడు నీకు ని బిడ్డలకు గాక ఈ దేశంలో సకల ఆశీర్వాదాలను పొందుకుని వర్ధిల్లుదువుగాక ఐ మెయిన్ ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం ఈ మాటలు దేవుడు మన వెనుకలో మన జీవితాల్లో రాబోతున్న భవిష్యత్తులో ప్రభు స్థిరపరిచి మనకు ఆశ్చర్యకరంగా మార్చును గాక ఐ మీన్ ప్రార్థన ప్రేమగల తండ్రి ప్రభానికి స్తోత్రాలనైనా నీవే మాకు ఆశ్రయ స్థానం ఈ లోకంలో డబ్బు వెండి బంగారాలు మనుషుల్ని అధికారులను నమ్ముకుని ఇప్పటికీ అనేక రకాలుగా నష్టపోయాం ఈరోజు నీ వైపు తేరు చూస్తున్నాం ఎల్లప్పుడూ నమ్ముకోగలిగిన దేవుడిని ఒక్కడవే నాయన యుగ యుగాలు సరిపోయిన దేవుడో సమస్తాన్ని బాగుగా చేయగలిగిన దేవుడో ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన సమర్థుడు ప్రభావ ఈరోజు ఈ మాటలు వినని బిడ్డలందరినీ కూడా మీరు ఆదరించండి ధైర్యపరచండి బలపరచండి సమస్యలో కుంగిపోయి నీ సన్నిధికి రాకుండా వెనకబడిపోయి నీ వాక్యానికి దూరమై నీ ప్రేమకు దూరమై నీ సమాధానానికి దూరమై నీ సన్నిధిలో సకల ఆశీర్వాదాలకు దూరమై కృంగిపోతూ కలవరపడుతూ భక్తిహీనం చూసి పడుతూ కోపంతో ఉగ్రతతో ఒర్రు తొలుగుతూ అయ్యా ఇప్పటికే అనేక నష్టాల్లో పడ్డారు వారందరినీ కూడా మీరు కనికరించి ఆదరించి ధైర్యపరచమని ప్రార్థన చేస్తున్నాను మరలా ప్రభు నిబిడలు నూతనమైన ఉత్సాహాన్ని పొందుకోవాలి నూతనమైన శక్తిని అనుభవించాలి వాక్యని పఠనం చేయగలగాలి నీ స్థుతించగలగాలి నీ సన్నిధిలో హృదయాన్ని కొమ్మరించుకోగలగాలి వారి సమస్యలు సన్నిధిలో చెప్పుకొని నీ ద్వారా మేలు పొందాలి ప్రభానికి స్తోత్రాలు ఈ ఒక్కరిని విడిచిపెట్టుద్దయ్యా ప్రతి ఒక్కరిపై కనికరం చూపండి ఎక్కడ నీ బిడ్డలు బలహీనులై ఉన్నా ఏసు నాముల బలహీనతలు తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను దీర్ఘకాలికమైన రోగాలు తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను ఆర్థిక నివేదిక సమస్యలు తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను కుటుంబాలు కట్టండి ఎదిగిన బిడ్డల వివాహాల విషయాల కార్యం జరిగించండి చక్కటి గృహాలివ్వండి బిడ్డలకు కోరుకున్న ప్రతి కోరికను మీరు తెరిచి ఆస్తి ఐశ్వర్యవంతులుగా ఆరోగ్యవంతులుగా దీర్ఘాయుష్యవంతులుగా మీరు మార్చి వర్ధలు చేసి ఈ భూలోకనంత స్వదరించుకునే కృపని బిడ్డలకు దయచేమని ప్రార్థన చేస్తున్నానయ్యా బహుగా క్షేమం పొందాలి బహుగా సుఖించాలి అటు ఉన్నతమైన ఆశీర్వాదాల చేత బిడ్డలు నింపి మహిమా గణత ప్రభావాలు మీరు పొందుకున్నామని యేసు పరిశుద్ధ నామలో ప్రార్థన చేసి తుతించి వెడుచున్నాం పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ క్రైస్తలాడ్ హలే అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడు ఆయన కృపచేత నిన్ను నీ కుటుంబాన్ని నింపి ఆశీర్వదించునుగాక ఆయన బహు క్షేమము నీకు నీ కుటుంబాన్ని కలుగు గాక నీ బ్రతుకు దినములన్నిటి నీకు సుఖమే కలుగునుగాక ఐ మీన్ క్రైస్తులాడు హలేలుయా